ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి. రుణమాఫీ ఇప్పటికీ అమలు కాలేదన్నారు. రాష్ట్రంలో 7,000 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. ధరణి పోర్టల్తో రైతులకు న్యాయం చేయలేదన్నారు. నష్టపరిహారం అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 2022 సంవత్సరం ప్రత్యేకంగా వ్యవసాయదారులకు, వ్యవసాయాన్నే నమ్ముకొని కౌలుకు వ్యవసాయం చేస్తున్న కౌలుదారులకు, వ్యవసాయ కూలీలకు ఈ సంవత్సరం ఎన్నో కష్టాలకు గురి చేసింది. మామూలుగానైతే కేసీఆర్ ప్రభుత్వం 2022 సంవత్సరంలో అనేకమైన ఇబ్బందులు, ఒకటి కాదు రెండు కాదు, అదేవిధంగా కరోనా సమయంలో రైతాంగం ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర కూర్చోకుండా పొలంలో పనిచేసి పంటలు పండించి ఎవరికీ ఇబ్బంది లేకుండా అందించిన రైతుకి కరోనా కష్టాలు తీర్చడానికి కనీసం ఈ ప్రభుత్వానికి ఆలోచన కూడా లేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలే. రుణమాఫీ హామీ ఇచ్చారు. రుణమాఫీ 2022-23 బడ్జెట్ సమావేశంలో హామీ ఇచ్చినవి ఇప్పటి వరకు కూడా నెరవేరలేకపోగా వడ్డీల మీద వడ్డీలు పెంచి చివరికి అప్పుల పాలై రైతులు దాదాపుగా ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారంగా 7,098 మంది రైతాంగం ఆత్మహత్యలు చేసుకున్నారు. పెద్ద బడ్జెట్ మేము ప్రవేశపెట్టినామని చెప్పి అంకెల గారెడు చూపించింది, కానీ 2022-23 ఎక్కడ కూడా వాళ్ళు ప్రతిపాదించిన ఆయా శాఖలకు ప్రత్యేకంగా వ్యవసాయానికి కేటాయించిన నిధులు వాళ్ళకు అందకుండా వ్యవసాయం పూర్తిగా దెబ్బతింది.